చిన్నపిల్లల విషయంలో ప్రతి ఒక్క పేరెంట్ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చిన్నపిల్లల విషయంలో అంటే ఒకవేళ పేరెంట్స్ హెరిడిటీగా ఎక్కువ వజన బరువు ఉన్నారు అని అంటే దానివల్ల కూడా ఊబకాయం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు ఎదుగుతున్న వయసును బట్టి మనకు తెలిసిపోతుంది ఎంతగా బరువు పెరుగుతున్నారో, అది హెరిడిటీ ప్రాబ్లమా ఏంటి అనేది. ఒకవేళ అది కాకుండా వాళ్ళు తీసుకునే ఆహారం వల్లనే ఒకవేళ ఆ విధంగా అవుతుంది అని అంటే, వాళ్ళకి ఎక్కువగా ఆయిలీతో చేసిన పదార్థాలు కానీ, ఎక్కువగా చిన్నపిల్లలు అనగానే పాల పదార్థాలు వాళ్ళకి ఏమి రెస్ట్రిక్షన్స్ ఉండవు కదా అని ఇష్టం ఉన్నట్టుగా పెడుతూ ఉంటాం. కానీ ఒక అంటే వాళ్ళు పెరుగుతున్న వయసుకు తగ్గట్టుగా, వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా, వాళ్ళు ఎంత హైట్ పెరుగుతున్నారో దానికి తగ్గట్టుగానే ఈక్వల్ అమౌంట్గా వాళ్ళకి ఫుడ్ అనేది ఇస్తూ ఉంటే వాళ్ళ బాడీ గ్రోత్ అవుతున్నప్పుడు కూడా అన్ని మజిల్స్ కరెక్ట్గా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, అన్ని రకాలుగా ప్రతిరోజు ఎగ్స్ పెడుతూ ఎక్కువగా అన్నెసెసరీ అన్ని మనము తిన్న విధంగానే వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మేడం, అలాగే చిన్నపిల్లలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం పోషకాహార లోపంతో కూడా చాలా మంది పిల్లలు బాధపడుతూ ఉంటారు. అండ్ మా పిల్లలు తినట్లేదు, సరిగ్గా తినట్లేదు అని చెప్పి కూడా చాలా మంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ పోషకాహార లోపం అనేది ఎందుకు వస్తుందంటే, ఖచ్చితంగా మనం డైట్ ద్వారానే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రోటీన్ అనేది బాడీలో కంపల్సరీగా కావాలి. చిన్నపిల్లల్లో చూస్తున్నాం ఏంటంటే చాలా బక్కగా ఉంటారు, మాల్ నరిష్టిగా ఉంటారు. ప్రోటీన్ అనేది సరైన ప్రోటీన్ బాడీలో కరెక్ట్గా లేకుండా, అంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ వీటన్నిటి మీద ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు కాబట్టి. సో అలాంటి అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ మైదా ఇవన్నీ మాత్రమే కవర్ అవుతాయి కాబట్టి ప్రోటీన్ అనేది తక్కువ అవుతుంది బాడీలో. సో దానివల్ల ప్రోటీన్ లోపం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఈజీగా వాళ్ళందరికీ అంటే కరెక్ట్ మజిల్ గ్రోత్ అనేది లేకుండా ఎప్పటికీ అలాగే లీన్గానే ఉండడం అనేది జరుగుతుంది. సో తీసుకునే డైట్ అంతట్లో వాళ్ళకి పాల పదార్థాలతో పాటు మిగతా ప్రతిరోజు గుడ్డు ఇలాంటిది ఏదో ఒకటి, పప్పు అలాంటివి మంచిగా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే పిల్లలకి బెటర్ అనేది.